बंजारा हिल्स श्री स्वयंभु लक्ष्मी नरसिंह स्वामी देवालय इस्कॉन देवालय में कृष्णाष्टमी वेडुकलु अट्टहासंगा जरुगुतुन्नायि। इदे देवालयानी सर्वांग सुंदरंगा अलंकरिंचारु। उदयं नुंचि कूडा हरे राम हरे कृष्ण श्लोकालतो कीर्तनलतो ई मोत्तं आध्यात्मिक శోభను ఈ దేవాలయం సంతరించుకుని చెప్పవచ్చు। భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు। అసలు కృష్ణాష్టమి జన్మాష్టమి ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ ఎలా నిర్వహిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। కృష్ణాష్టమి ఏంటి ప్రత్యేకత, ఇక్కడ పూజలు ఎలా నిర్వహిస్తారు, ఈ వ్యవహారం అంతా కృష్ణాష్టమి జన్మాష్టమి ఎలా ముందుకెళ్తుంది? ఓకే, ఇక్కడ అది హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాలా వైభవంగా మహామహోత్సవాలు జరుగుతున్నాయి। ఈ రోజున శ్రీకృష్ణుడు అవతరించిన దినోత్సవం। పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్, సో భగవద్గీతలో చెప్పినట్టు ఆ శ్రీకృష్ణుడే పరబ్రహ్మ పరంధాముడు అయినప్పటికీ కూడా తన ధామం నుండి ఇక్కడికి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఈ ప్రపంచంలో ఆనందాన్ని పెంచడానికి భగవంతుడు మనకి ఆ భగవద్గీతను మరియు ఎన్నో రకాలుగా ఆ లీలల్ని ప్రదర్శించారన్నమాట। సో ఆ కృష్ణుడి యొక్క జన్మోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఆ లీలల్లో ఇప్పటికీ కూడా భాగస్వామ్యం అవ్వచ్చుమాట। అందులో భాగంగానే ఈరోజు రేపు కూడా ఇక్కడ చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి। ప్రజలు ఇక్కడ పబ్లిక్ దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము పూర్తి చేశాము। గవర్నమెంట్ వారు ఇచ్చిన దిశానిర్దేశాల ప్రకారము ఆ సోషల్ డిస్టెన్సింగ్ అని లేకపోతే శానిటైజేషన్ అని లేకపోతే ఏమంటారు థర్మల్ స్క్రీనింగ్ అని ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశాము। తర్వాత ప్రజలు కూడా ఇక్కడ అవన్నీ పాటిస్తూ సహకరిస్తూ వారు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు। రాధా గోవిందులు మరియు గోదా కృష్ణుల అపురూప రూపాలను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చుమాట। అంతేకాదు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని కూడా ప్రజలు పొందగలుగుతారన్నమాట। సో మరి ఇక్కడ విశేషంగా మార్నింగ్ నుండి భగవంతుడికి సేవలు సమర్పించడం జరుగుతోంది। షోడశోపాచారాలతో మొదలైంది ఇక్కడ అభిషేకాలని కీర్తనలని రాజభోగని మరియు అట్లాంటి ఎన్నో రకాల సేవలు భగవంతుడికి మేము ఇప్పుడు సమర్పిస్తున్నామన్నమాట। పబ్లిక్ దర్శనం మీరు చేసుకోవచ్చు। ఈ సేవలన్నీ కూడా మీరు లైవ్లో అంటే హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ యూట్యూబ్ లైవ్లో మీరు ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు। ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు? ఈరోజు మరియు రేపు ఇది పబ్లిక్కి మేము అలౌ చేస్తున్నామన్నమాట పబ్లిక్ దర్శనానికి। సో మీరు ఇంట్లో కూడా ఈ ఉత్సవాలు చేసుకోవచ్చు, జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకోవచ్చు। ఈ కలియుగంలో కలికాలే నామరూప కృష్ణవతార్, ఈ కలియుగంలో ఆ కృష్ణుడు నామరూపంలో వచ్చాడు అని చెప్తారు। సో శాస్త్రోక్తంగా ఎవరైతే ఈ హరినామాన్ని చెప్తారో ఖచ్చితంగా ఆ భగవంతుడు వాళ్లతో పాటు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాడు అన్నమాట। సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశక నామ్నాం, ఈ 16 పదాలు కలి కల్మష నాశనం, కలియుగంలో ఉండే కల్మషాలన్నింటినీ కూడా నశింపచేస్తుందన్నమాట। సో అందరూ కూడా అట్లీస్ట్ 108 సార్లు ఈ మహామంత్రాన్ని చెప్పండి, మీకు కృష్ణ సాంగత్యం ఖచ్చితంగా లభిస్తుంది। హరే కృష్ణ. అది బంజారా హిల్స్లోని హరే రామ దేవాలయంలో శ్రీకృష్ణుడికి పరమ పవిత్రంగా పూజలు నిర్వహిస్తాము, 2 రోజుల పాటు భక్తులను కూడా ఆలోచిస్తాము। ఇది ఎంతో చాలా పరమ పవిత్రంగా నిర్వహించే ఒక కార్యక్రమంగా ఈ దేవాలయ ముఖ్య పూజారి అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। ఇప్పుడు భక్తులు ఏమంటారు, భక్తుల మనోభావాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। భయ్యా చెప్పండి, ఎలా ఉంది ఈ అనుభూతి కృష్ణాష్టమి గుడికి రావడం? నాకు చాలా బాగుంది, రోజు వస్తాను నేను 5-4 ఇయర్స్ నుంచి రోజు వస్తాను। సో ఎక్సలెంట్ బాగుంటాయి, నో డౌట్, అన్ని బాగుంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు ఇందులో। ఈ టెంపుల్ కట్టక ముందు నుంచే వస్తున్నా నేను, ఎప్పుడో నుంచి నేను 10 ఇయర్స్ నుంచి అట్రాక్ట్ అయ్యాను, నేను ఆర్ఎస్ఎస్ తర్వాత ఇందులోకి వచ్చాను। హరే కృష్ణ. మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇది జన్మాష్టమి రోజున ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి రావడం, ఫస్ట్ టైం. డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు, సిటీలోనే ఇదే నెంబర్ 1 టెంపుల్, దీని తర్వాతనే కాచిగూడ అంటారు,
అయితే ప్రతిసారి కాచి కూడా వెళ్తాము. ఇక్కడ ఈసారి వాలంటరీ చేయడానికి ఇక్కడ వచ్చింది అనమాట. వాలంటరీకి చెక్అప్ కి 2 డేస్ బిఫోరే చెక్అప్ చేపిస్తారు అదంతా. దాని తర్వాత ఇలా వచ్చింది. ఈ ప్రదేశానికి రాగానే ఒక ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. ఇది చాలా అట్రాక్ట్ అయ్యారు మీరు దీనికి? నార్మల్ గా చెప్పాలంటే అందరు ఎఫెక్ట్ కావాల్సిందే అండి ఇది. ఎందుకంటే కృష్ణాష్టమి అంటే ఒక లీలలో అందరికి అందరి కృష్ణుని పుట్టినరోజు అందరికి చాలా సెలబ్రేషన్ ఉంటుంది. అది చేయాలి ఇది చేయాలనేసి ఎంతో సంతోషమైన రోజు అండి అందరికి. అలా అందరికి జన్మదిన కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణాష్టమి రోజు ఈ ఇస్కాన్ టెంపుల్ కి రావడం ప్రతి సంవత్సరం వస్తుంటారా మీరు? అవునండి, చాలా హ్యాపీగా ఉందండి. మాకు ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి మరీ హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తామండి. ఇక్కడ పూజలు ఇవన్నీ ఈ కార్యక్రమాలు ఎలా ఉంటాయి? చాలా మంచిగా జరుగుతాయండి, పూజలు మంచిగా జరుగుతాయి. దేవుడు కూడా మాకు చాలా మంచిగా చేస్తాడు, మాకు నమ్మకం బాగా ఉంది. మంచిగా హ్యాపీగా టెంపుల్ అంటే ఒక రకమైన క్రమశిక్షణ, ఇవన్నీ మీరు మీకు బాగా ఇదవుతాయా? మంచిగా అవుతాయండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కూడా మాకు చాలా మంచిగా చూస్తారు, మంచిగా హెల్ప్ చేస్తారు, మంచిగా ఉంటది. ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటది. ఈ ఇస్కాన్ టెంపుల్ కావడం మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తానండి, చాలా ఆనందం. స్వామిని ఏది కోరుకున్నా సరఫరంగా చేస్తారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? చాలా బాగా చేస్తారండి, చాలా గ్రాండ్ గా కూడా చేస్తారు, చాలా బాగా. ఇక్కడ అట్మాస్ఫియర్ ఒక రకంగా భక్తి భావంతో ఉంది, మీకు బాగా నచ్చుతుంది? చాలా బాగా నచ్చుతుంది. ఎట్లా ఉంది ఇక్కడ కృష్ణాష్టమి రోజు మీరు గుడికి రావడం, ఈ రోజు ప్రత్యేకంగా కృష్ణాష్టమి ఎలా ఉంది మీకు అనుభూతి? చాలా హ్యాపీగా ఉంది సార్. మేము వీక్లీ వస్తుంటాము, పూజ బాగా చాలా బాగా చేస్తుంటారు. ఈ స్పెషల్ డేస్ రోజు అలంకరణ బాగా చేస్తారు. కేవలం అలంకరణ చూడటానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. అసలు చాలా బాగుంటుంది, భక్తి భావన కూడా చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా చాలా పేషెన్స్ తోటి ఉంటారండి, చాలా బాగా ట్రీట్ చేస్తారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అది బంజారా హిల్స్లోని హరే రామ దేవాలయాన్ని దర్శించుకోవడం ఎంతో చాలా పవిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక శోభ కూడా కలకలలాడుతూ ఉంటుంది. ఒక పవిత్రమైన భావన ఇక్కడికి ఈ ప్రదేశంలోకి రాగానే కలుగుతుంది. అట్లాగే కృష్ణ జన్మాష్టమి రోజు కూడా ప్రత్యేకంగా అలంకరణ చేస్తుంటారు. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పూజారులు కూడా చాలా నిష్ఠగా పూజలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా శ్రేష్టంగా ఉంటాయని చెప్పి కూడా చాలామంది భక్తులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వనిడి తెలుగు, హైదరాబాద్.